హలో ఫ్రీస్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ నేను మీకు చిక్కుడుకాయ ఫ్రై అయితే మీ ముందుకు వచ్చామండి. ఇదైతే ఇక్కడ చిక్కుడుకాయలు ఉడికించకుండా నార్మల్గానే మనం మిగిలిన వెజిటబుల్స్ ఫ్రై చేసినట్లుగా చేసేసాము. చాలా ఈజీగా ఉడికిపోతుంది, మనం బాయిల్ చేసే అవసరం అయితే లేదు చిక్కుడుకాయ ఇక్కడ. అలా అయితేనే ప్రాసెసింగ్ లేట్ అవుతుంది. ఇలా చాలా ఈజీగా ఉందండి, తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంది. రైస్లోకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. సింపుల్గా ఉందండి ఈ చిక్కుడుకాయ ఫ్రై అయితే. చిక్కుడుకాయ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి, ఎందుకంటే ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల మనకి జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేకాదు ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఈ చిక్కుడుకాయలు అయితే అస్సలు మిస్ అవ్వద్దు, అందులోనూ నాటు చిక్కుడుకాయలను అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోలోకి వెళ్ళాము. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను, మీడియం ఫ్లేమ్లో ఉంచానండి స్టవ్ని. అయితే నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి, నేను పచ్చిగా ఉన్నాయి కదా చిక్కుడుకాయలు అనేది ఉడకబెట్టలేదు, అందుకోసం ఆయిల్ వచ్చేసి ఇక్కడ నేను 2.5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. కొంచెం ముందు ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అవనిద్దాం. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి తాలింపు గింజలు వేగిపోయినాయి, ఇందులోకి వెల్లుల్లిపాయలు కొంచెం నలకొట్టి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 6 వెల్లుల్లిపాయలు వరకు తీసుకున్నాను. చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేగిన వెంటనే ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగా ఉన్న కాయలు 3 వరకు తీసుకున్నాను. అవి కూడా నిలువుగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే చిక్కుడుకాయలు నిలువుగా ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా ఎందుకని చెప్పేసి అన్నీ ఉల్లిపాయలతో సహా నిలువుగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇవి కొంచెం ఉల్లిపాయలు మనకి దోరగా వేగాలి. ఇక్కడ చూడండి ఇవి నాటు చిక్కుడుకాయలు, అందుకే నేను ఉడికించుకోకుండా ఇలాగే వేయించుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాను. ఈ సైడ్ మాత్రం జస్ట్ పీచు మాత్రం తీసేసాను, అంచు అటు ఇటు కట్ చేసి. ఇలా కొన్ని అయితే ఓపెన్ అయిపోయినాయండి, గింజలు వచ్చేసింది, అయినా కూడా మనకి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఉడికించుకోకుండా కూడా, ఇది నాటుకాయ కాబట్టి హైబ్రిడ్ కాయల్లాగా కాదు, తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇందులోకి డైరెక్ట్గా చిక్కుడుకాయలు వేసేస్తున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ ఇందులోకి వేసేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటున్నానండి. ఇక్కడ నేను మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఇవి ఫ్రై అవనిస్తున్నాను. చిక్కుడుకాయల్లో ఇప్పుడు వచ్చేసి నేను సాల్ట్ వేసేసానండి, చిక్కుడుకాయల్లో సాల్ట్ వేసేసానంటే నీరు వచ్చేస్తుంది, అందుకే సాల్ట్ లేకుండా మాత్రమే ఉడికిస్తున్నాను. వీటిని ఫ్రై చేసుకుంటున్నాను, మూత పెట్టేస్తే వాటర్ రాదనమాట, అందుకోసం మూత పెట్టేసి ఇక్కడ నేను లో ఫ్లేమ్లో, గింజలు కూడా మనకి ఫ్రై అయిపోవాలి కదా ఈవెన్గా, అందుకోసం లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను. 10 మినిట్స్ పాటు ఇలాగే ఉంచేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ చూడండి 10 నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నాను. చిక్కుడుకాయలు చక్కగా ఉడికిపోయింది, ఇంక ఇక్కడ నుంచి మనకి మూత అవసరం లేదండి. ఇక్కడ నేను కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తున్నాను. కొంచెం పసుపు ముక్కల మీద వేసేసుకుంటున్నాను ముందుగా. ముక్క కొంచెం వేగిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తాను ఇందులోకి. నేను ఇంకొంచెం ఉడకాలి. మూత లేకుండా ఇలా ఉంచేస్తున్నాను, ఒక 10 నిమిషాలు పడుతుంది మళ్ళీ. ఇంకా ఇక్కడ చూడండి మనకి తోలు అనేది ఊరకనే ఉడికిపోయింది, కానీ గింజ కొంచెం ఉడకాలి కదా, అందుకోసమే మూత కూడా లేకుండా ఉంచుతున్నానండి. ఇక్కడ చూడండి ఇప్పుడు చక్కగా వేగిపోయింది ముక్క కూడా. ఇప్పుడు ఇంకా మనం సాల్ట్ వేసినా కూడా వాటర్ అనేది రాదు. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను సరిపడినంత. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేశానండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చివరిగా కరివేపాకు వేస్తున్నాను, అలాగే కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు బాగా స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కారం 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశానండి. కరివేపాకు చివరిలో వేయటం వల్ల మంచి వాసన కూడా ఉంటుంది.
చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది. మనం కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసాను కదా, లేత కరివేపాకు, ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది. మళ్ళీ మనం కొత్తిమీర అనేది ఇందులోకి యాడ్ చేస్తే, అందుకోసం ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను నేను. ఇది మనకి వేడివేడిగా రైస్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నాటు చిక్కుడుగాయ ఫ్రై ఉడికించకుండా నార్మల్గా చాలా చాలా సూపర్గా ఉంటుంది తింటుంటే. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.